అరే ఇంకా స్థాయి వ్యక్తుల మీద కూడా మీరందరూ కలిపి పసిపిట్టల మీద మీరు దారుణం చేస్తా అన్యాయంగా ఉందని నాకు అనిపించింది. మీకు ఇప్పుడు కానీ ఎదురు తిరగకపోతే ఇంకెప్పుడు నేను మమ్మల్ని నేను చెప్పే నీతులు కానీ ధర్మం కానీ పనికి మాలని అని చెప్పి ఆ రోజు నేను ఒకటే అనుకున్నాను. మా అన్నయ్య నాకు ఒక రివాల్వర్ కొనిచ్చారు. అది దేని కొనిచ్చారంటే వీడికున్న కోపంతో తీవ్రవాద ఉద్యమాలకు వెళ్ళిపోతాడు, వీడి ఒక తుపాకీ కొనిస్తే ఈ వ్యక్తి ఆగిపోతాడని అనుకున్నాను. యాక్చువల్గా మా అన్నయ్య గారికి నేను అలా చెప్పలేకపోయాను. నా ఆవేదన నా ఆవేశం అన్యాయం లేదు కానీ తుపాకీ సొంతం చేసుకున్న కోరిక వివరించలేకపోయాను. ప్రజాక్షేమం కోసం కోరే భువనగిరి చంద్రశేఖర్ లాంటి పాప ఆయన చనిపోయారు క్యాన్సర్తో, అలాంటి మేధావులు లేదా అన్న నీకోసం మీరు మేము ప్రాణం వచ్చేస్తామని చెప్పి మన జన సైనికులు ఆలోచన మిగతా వాళ్ళ సందేహాలు ఉన్నాయి. వీడు తెలివి తప్పు పెట్టి ఆవేశపడి అంటారు. ఆవేశం ఏమనుకుంటుంది? కడుపు మండి అన్యాయం చూస్తామంటే ఆవేశం రాబోయే శాంతం ఉంటుందా? నవ్వుంటుందా? తిన్నావు శాంతంగా మాట్లాడతావా? మీరు వేల కోట్లు డబ్బులు దొప్పేసిన తర్వాత ఇంకా శాంతం శాంతం అనొచ్చు. మాకు అలా శాంతాలు కడుపు మండుతుంది మా ఇక్కడ అన్యాయం చూస్తుంది. మళ్ళీ అలాంటి పార్టీని చుట్టుపక్కల ఉన్న పార్టీని అంతా కూర్చోబెట్టి ఎవరున్నారు? బయట పార్టీ నుంచి వచ్చినారు అందరూ. మళ్ళీ వాళ్ళే ఆ పార్టీకి కులం వంట కట్టారు, ఇంకోటి వంట కట్టారు. చుట్టుపక్కల ఉన్నంత మరి వాళ్ళే మరి వాళ్ళకి వారి కులం వంట కట్టారు. అంటే అందరి క్షేమం కూడా ఒక వ్యక్తి వస్తే కులం పేరు చెప్పి చేసేయండి, లేదంటే ప్రాంతం పేరు చెప్పి చేసేయండి. నాకు అనిపించి నాకు ఇలాంటి పిచ్చి పనులు చేయిపోయారు అందరూ. కాళ్ళు ఎలక్కొడతానని చెప్పారు ఒకటి పిచ్చి వేసాడు. అంటే మీరు పార్టీలు పెడితే కులాలు రావా? మేము పార్టీలు పెడితే కులాలు వస్తాయా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం పెంచుతున్నారు మీరు? అంటే మీరు ఎవరు మాట్లాడితే కులాలు రావు. ఇంకెవరున్నారు పెట్టండి. దళితులు పార్టీలు పెట్టండి, దళిత పార్టీ అంటారు. ఇంక వేరే కులాలు పెట్టండి, వాళ్ళ కులాల పార్టీలు అంటారు. అంటే మీరు పెడితే మటుకు కులాలు రావు, మేము పెడితే కులాలు వస్తాయి. ఏమని ఏం న్యాయం? ఏం న్యాయం? నా దగ్గర వేల కోట్లు లేవు, ఛానల్స్ లేవు, నా దగ్గర డబ్బులు లేవు. బట్ కానీ ధైర్యం ఉంది, నిర్భయంగా పోరాటం చేస్తా ఉంది. రెండు వేల 2014లో నేను అడిగిన టీడీపీ నేను అడిగిన మీరు వచ్చారు నా దగ్గరికి సపోర్ట్ చేయమని. మీరు వచ్చారు కావాలి. మరి ఆ రోజు నన్ను అడిగింది ఎవరు? తెలుగుదేశం పార్టీలో నాయకులు పిల్లలు అమ్మ, ఆయన సొంత బంధువులు అన్న. ఆయన ఒకసారి వచ్చి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయాలా, నువ్వు వస్తే మేము గెలుస్తామన్నా అంటే ఆ పిల్లల మాటలు విని ఎవరి భవిష్యత్తు బాగుంటుందని, అందరి భవిష్యత్తుని. వీరు 10 సంవత్సరాలు రాజకీయాల్లో లేరు, అధికారంలో లేరు, అండగా నిలబడతారు అన్ని ఆలోచించి చేస్తే. వాళ్ళు చూడండి, ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ నేను చాలా మర్యాద పూర్వకంగా వెళ్ళాను. వాళ్ళు అడిగితే 2014 స్పీచ్ తర్వాత వెళ్ళాను మర్యాద పూర్వకంగా దగ్గరికి వెళ్తే ఆయన నేను ఇంకొక ఆయన కూర్చొని వాళ్ళు అడిగారు, నేను ఏదో మాట్లాడితే నేను కొంతమంది ఎమ్మెల్యేలు పోటీ చేయబోతున్నాను, ఇంతమంది ఎంపీలు పోటీ చేయబోతున్నాను, దేనికి మీరు గెలుస్తారంటే గెలుస్తామని తెలియదు. అనుభవం వస్తుంది కదా, ఎలా వస్తుంది అనుభవం? పోటీ చేయకపోతే అనుభవం ఎలా సరే? అలా అయితే మాకు ఓట్లు చీలిపోతుంది, మీరు అట్లా కాదంటే సరే నేను ఓపెన్ చేశాను, నేను ఆలోచించుకుని చెప్తాను అయినా అని చెప్పి వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ డే పేపర్స్లో పవన్ కళ్యాణ్ వచ్చి ఈ బేరాలు పెట్టాడని వచ్చారు. ఎవరు చెప్తారన్నది? ముఖ్యమంత్రి గారు చెప్పాలి బయటికి. ముఖ్యమంత్రి గారు నేను కూర్చున్నప్పుడు మూడో వ్యక్తి సంబంధం లేదు అది. మరి పేపర్స్లోకి ఎలా వస్తుంది? ఆయన లీక్ ఇస్తేనే వస్తుంది. నాకు ఆ రోజు విసుగొచ్చింది, అందరికి తెలియదు, చాలామందికి చాలామంది తెలియదు. ఆ రోజున నేను హైదరాబాద్లో లాల్ బహదూర్ శ్రీనివాసంతో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే నాకే దాన్ని అవమానించాలని కాదు, ఆ స్థాయికి నాకు అవమానించాలి, నాకు అంత కుచితమైన వ్యక్తిని కాదు. అరే నేను ఇంత నమ్మకం గల ఒక వ్యక్తి, మీ వాళ్ళు పిలిస్తే వచ్చి మాట్లాడితే మీరు దాని పేపర్లోకి మీకు అనుకుని రాత్రిలో మీరు మాట్లాడేస్తున్న బాధ కలిగించారు, మీకు విలువలు లేవా?